నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ప్రముఖ గాయకుడు సాయి చంద్ చిన్న వయసులోనే మృతి చెందడం దిగ్భాంతిని కలిగించింది. గుర్రంగూడలో స్వర్గీయ సాయి చంద్ నివాసానికి వెళ్లి పరామర్శించి నివాళులు అర్పించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సికిందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యం. హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భీమగల్ మండలంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిక. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లిలో ఇటీవల మరణించిన బాధితుల కుటుంబాన్ని పరామర్శించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. జిల్లాలో పలు చోట్ల ఘనంగా బోనాల పండుగ. జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ విస్తృత పర్యటన. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మున్నూరు కాపు ఎరుకల మేరు కులస్తులు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కామారెడ్డిలో గిరిజనులకు పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్. ఎంపీగా తన నాలుగేళ్ల రాజకీయ ప్రయాణం సంతృప్తిని, ఇంకా సేవ చేయాలనే సంకల్పాన్నిచ్చింది ఎంపీ ధరంపురి అరవింద్. అర్సాపల్లిలో అత్యంత వైభవంగా ఊర పండుగ. ప్రతి ఐదేళ్లకొకసారి నిర్వహించడం తమ వద్ద ఆనవాయితీ అని తెలిపిన వీడీసీ సభ్యులు. ఆకర్షించిన పోతురాజుల విన్యాసాలు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఘనంగా బోనాల పండుగ. బోనం ఎత్తిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. చిన్న వయసులోనే ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతి చెందడం బాధాకరమని శాసనసభ స్పీకర్ పోచారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గాయకుడు వేద సాయిచంద్ నివాసానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభలో ప్రభుత్వ విప్ గొంగడి సునీత, లెజిస్లేటివ్ సెక్రటరీ వి నరసింహాచార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేష్ రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుర్రంగూడలోని స్వర్గీయ సాయిచంద్ నివాసానికి వెళ్లిన స్పీకర్ ముందుగా సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయిచంద్ భార్య పిల్లలను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. మీడియాతో స్పీకర్ పోచారం మాట్లాడుతూ చిన్న వయసులోనే అకస్మాత్తుగా సాయిచంద్ మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది. వారి మరణం బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటి ఉండి తన ఆటపాటతో రాష్ట్రాన్ని సాధించడంలో సాయిచంద్ కీలక పాత్ర వహించారన్నారు. మాటకు లేని శక్తి పాటకు ఉంటుంది. ఆ శక్తిని నిరూపించిన వ్యక్తి సాయిచంద్. వందల సభలలో సాయిచంద్ ఆటపాట కోసం ప్రజలు ఎదురు చూసేవారు. కళాకారుడు, గాయకుడు, మంచి మనిషి అయిన సాయిచంద్ అకస్మాత్తుగా దూరం అవడం ఎవరూ ఊహించలేదన్నారు. సాయిచంద్ మృతి ఆయన కుటుంబానికే కాదు, అభిమానించే తెలంగాణ ప్రజలకు కూడా లోటేనన్నారు. సాయిచంద్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పాటల గొంతుగా మూగబోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెన్నంటి ఉండి ప్రతి బహిరంగ సభలో తన పాటతోనే కార్యక్రమాన్ని ప్రారంభించేవాడన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా తన ఆటపాట ఉండేదన్నారు. అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులలో సాయిచంద్ సోదరుడు కూడా
చిన్న వయసైనప్పటికీ కూడా చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి తెలంగాణ సాధించుకున్నాం ఉద్యమం ద్వారా వారి యొక్క పాటలతో వారి మాటలతో వారి చేసినటువంటి సేవలతో ఆయన పాత్ర తెలంగాణ సాధించడంలో అమోఘమైనటువంటి मुख्यमंत्री केसीआर जनरंजक पालन बालकोंडा नियोजकवर्ग में जरूरत अभिवृद्धि की आकर्षित भीमगल मंडल में पलवूर मंत्री वेम्ल समक्ष में बीआरएस मुश्कूर बाबापूर् ग्रामल नीचे बीजेपी कांग्रेस बीएसपी पार्टी की चंदन पलवर नायक युवक हईदराबाद मंत्री वेम्ल प्रशांत रेड्डी समक्ष में बीआरएस पार्टी चेर वारी की गुलाबी कंडवा कपि पार्टी की मंत्री साधारण आह्वाचार इवाटे ना कुट सभ्यु अन्नी विधाल अटानी वारो पार्टी चेरी वारे भूमगल ना कन्या सत्यगंगय्य कांग्रेस पार्टी माजी मंडलाध्यक्षुडु जिल्ला पार्टी कार्यदर्शी मासम्मदु बीजेपी चिंतकुंट साई बीजेपी मरियु अनुचरुलु मुच्चुकुर् नुंडि बिसिरि बालकृष्ण अनुचरुलु बाबापूर् नुंडि धरणि कोट अशोक माजी उप सर्पंच कांग्रेस अनुचरुलु चेरारु सीआर गारी जनरंजक पालन नच्चि मन नियोजकवर्ग अभिवृद्धिकि नच्चि मी अंदरू कूडा बीआरएस पार्टीलो कूर्चोंडि बयट मी अंदरू कूडा बीआरएस पार्टीलो కేసీఆర్ గారికి అండగా ఉండాలని నాకు అండగా ఉండాలని టిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మీ అందరిని కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్వకంగా నిండు హృదయంతో సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తాను ఈ రోజు నుండి మీరు కూడా నా కుటుంబ సభ్యులే మీ కష్టంలో మీ మంచిలో మీ సంతోషంలో అన్నిటిలో కూడా నేను భాగస్వామిని నౌతా అని చెప్పి మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు మీ సోదరుడిగా మీ అన్నగా నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ పొడవు పెంచాలని మెండోరా భీమగల్ మండల ప్రజాప్రతినిధులు మంత్రి వేములకు విజ్ఞప్తి చేశారు భీమగల్ మున్సిపల్ కేంద్రంలో మరియు మెండోరా మండల కేంద్రంలో కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటికే ప్రారంభించారని అందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మెండోరా మండల కేంద్రం ప్రజాప్రతినిధులు భీమగల్ మున్సిపల్ కౌన్సిలర్లు వీడీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా భీమగల్ మున్సిపాలిటీ కేంద్రంలో మరో 450 మీటర్ల పొడవు మెండోరా మండల కేంద్రంలో మరో 200 మీటర్లు సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని మంత్రికి మెండోరా ప్రజాప్రతినిధులు భీమగల్ మున్సిపల్ కౌన్సిలర్లు వీడీసీ సభ్యులు ఆదివారం నాడు హైదరాబాద్లో మంత్రి వేములకు వేరువేరుగా వినతి పత్రం అందజేశారు మంత్రి అందుకు సానుకూలంగా స్పందించి ప్రయత్నం చేస్తానని అన్నారు తిర్మన్పల్లి గ్రామానికి చెందిన సోషల్ మీడియా బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మేనమామ షేక్ నబీ అలియాస్ అక్బర్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోర్ధన్ పరామర్శించారు ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి చెందిన షేక్ మౌలా మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి మేనమామ షేక్ నబీసాబ్ అలియాస్ అక్బర్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని నేడు వారి ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందజేశారు అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ జిల్లా యువ నాయకులు జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ భగవంతుణ్ణి అనంతరం ఆయన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం నుండి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రమేష్ నాయక్ మండల అధ్యక్షులు దాస్ రైతు బందీ సమితి అధ్యక్షులు మోహన్ నాయక్ మండల వైస్ ప్రెసిడెంట్ బీరేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు మున్నూరు కాపు మీరు ఎరుకల కులస్తులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు ఆర్మూర్ పట్టణ ఎరుకల సంఘం సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని తెలిపి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు అలాగే ఆర్మూర్ పట్టణ మేరు సంఘం సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని తెలిపి పార్టీలో చేరారు సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఆర్మూర్ పట్టణంలోని పిప్లి గల్లీకి చెందిన మున్నూరు కాపు ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ
పార్టీలో చేరారు. చేరిన వారిలో రాజలింగం, జీవన్, వడ్డెన్న, చిన్నయ్య, రాజు, పోతన్న, శ్రీనివాస్ మరియు సంఘ సభ్యులు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంఘ సభ్యులందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామ ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొని బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకొని వారికి ఎన్నికల ప్రచార కార్యాచరణ గురించి వివరించారు. జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఇమ్మాయ గారి మోహన్ రెడ్డి వాళ్ళ మాతృమూర్తి ఇటీవలే స్వర్గస్థులైన సందర్భంగా ఈ రోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్మూర్ పట్టణంలో NH 44 హైవే వద్ద నిర్మిస్తున్న నియోజకవర్గ క్రైస్తవ భవన్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఆర్మూర్ పట్టణంలో గల జమ్మి హనుమాన్ ప్రాంగణంలో గల ఆర్మూర్ పట్టణ మేరు సంఘ భవనంలో పట్టణ సంఘం నూతన అధ్యక్షుడి కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్దులగుట్టపై పిరమిడ్ ధ్యాన మందిరం స్ట్రక్చర్ తొమ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి కన్వెన్షన్ హాల్లో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్లు మనుమడి నామకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందిపేట్ పట్టణంలో నిర్మిస్తున్న నందిపేట్ మండల గౌడ సంఘ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్ 66వ ర్యాంకర్ తొగరు సూర్యతేజ ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన సూర్యతేజ ఈరోజు ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలలో 66వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకు సాధించిన సూర్యతేజను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. సూర్యతేజ తండ్రి తొగరు కరుణాకర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్ హోదాలో ఉన్నారు. వెంగల్పహాడ్ పార్టీ తండ గ్రామానికి చెందిన ఇరువురు రోడ్ ప్రమాదంలో ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్ పార్టీ తండ గ్రామానికి చెందిన కీర్తిశేషులు లౌడి గోపీనాయక్, అదే గ్రామానికి చెందిన కీర్తిశేషులు మలవత్ రెడ్డి ఇటీవల ఇద్దరు వేరువేరు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకుని నేడు వారి ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందజేసి అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రార్థించారు. జిల్లా యువనాయకులు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రమేష్ నాయక్, మండల అధ్యక్షులు దాస్, రైతు బంధు సమితి అధ్యక్షులు మోహన్ నాయక్, మండల వైస్ ప్రెసిడెంట్ బీరేష్, సీనియర్ నాయకులు పాశం కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులు రోగి ప్రమాదకరంగా ఉంటే ఏ సమయమైనా ఆసుపత్రికి చేర్చుకుని చికిత్స అందించాలనే తపనతో ఉంటారని ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ నీలి రామచందర్, డాక్టర్ జలగం తిరుపతిరావు అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎంఏ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి ఐఎంఏ వైద్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైద్య వృత్తిలో సమాజానికి సేవలు అందించిన మత్తు వైద్యులు డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ ఇస్లావత్ పాండు, శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ వినోదాను షాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ల సన్మాన కార్యక్రమంతో పాటు తంబోలా నిర్వహించడం జరిగింది. పాల్గొన్న డాక్టర్లందరూ చాలా ఉత్సాహంగా ఆడారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నీలి రామచందర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అన్నది భారతీయ సంస్కృతి అని, ప్రాణం పోసేది బ్రహ్మ అయితే పునర్జన్మనిచ్చేది వైద్యులు అని, అందుకే వైద్యో నారాయణ హరి అంటారని, కనిపించిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుడని, అందుకే వైద్యుడు దేవుడితో సమానమని అన్నారు. వైద్యులు రోగికి ప్రమాదకరంగా ఉంటే ఏ సమయమైనా ఆసుపత్రికి చేర్చుకుని చికిత్స అందించాలనే తపనతో ఉంటారని అన్నారు. డాక్టర్ బీసీ రాయ్ అందించిన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన పుట్టినరోజైన జూలై 1వ తేదీన డాక్టర్స్ డేగా జరుపుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నీలి రామచందర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు, ఐఎంఏ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ఈ రవీంద్రరెడ్డి, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ రషీద్ అలీ తదితరులు పాల్గొన్నారు. Today, we are honored, we are privileged to present the Lifetime Achievement Awards on Dr. Purnima, Dr. Pandu, Dr. Shishwari and Dr. Bimbala. This happens once in a lifetime during their career as a doctor with the IMA Nizamda. So hence, this is more appropriate and apt to call Lifetime Achievement Awards. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి మంత్రి వేముల శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియామకమైన ప్రొఫెసర్ లింబద్రి ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మినిస్టర్ క్వార్టర్స్లోని అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబద్రిని మంత్రి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లింబద్రి మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కేవీఆర్ గార్డెన్లో ఆదివారం గిరిజనులకు పోడుభూముల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలను గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం లభించిందన్నారు. తండాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తండాల్లో మార్పు కనిపిస్తుందని చెప్పారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. వందల ఏళ్లుగా గిరిజనులు అటవీ సంపదను కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు. ప్రభుత్వం అర్హత గల గిరిజనులకు పోడుభూములను పంపిణీ చేసిందని చెప్పారు. గిరిజనులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా మార్చాలని కోరారు. ఈ సందర్భంగా 668 మంది లబ్ధిదారులకు 1668 ఎకరాలు పోడుభూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మజీబుద్దీన్, ఎంపీపీ నర్సింగ్రావు, జెడ్పీటీసీ సభ్యుడు రామ్రెడ్డి, ఎంపీపీ దశరథ్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, మాచారెడ్డి, రామారెడ్డి, మండలాల గిరిజనులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పండగ ఘనంగా నిర్వహించారు. జీజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో నిర్వహించే బోనాలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతిమరాజ్ సూపరింటెండెంట్ బోనమెత్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని బంగారు మైసమ్మ అమ్మవారికి వస్త్రాలు, ఓడి బియ్యం లాంఛనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయకరంగా మన పండుగలని నిర్వహించి మన సంస్కృతిని కాపాడాలని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని బంగారు మైసమ్మ అమ్మవారు చాలా శక్తి కలదని, మొక్కిన మొక్కులు తప్పక తీర్చే అమ్మవారని ఆమె అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఆ దేవత దయ వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టేశ్వరాలతో వర్ధిల్లాలని సూచించారు. అమ్మవారు పూనుకొని చాలా సంతోషంగా ఆనందంగా ఉందని, ఎలాంటి కష్టం రాకుండా నేను కాపాడుతానని అమ్మవారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. బంగారు మైసమ్మ తల్లి మన హాస్పిటల్ కాలేజ్ ప్రెమిసిస్ లో వెలిసింది. ఈ అమ్మవారి తల్లి చాలా పవర్ఫుల్ అని చెప్పి వాళ్ళందరూ బిలీవ్ చేస్తారు, మేము కూడా బిలీవ్ చేస్తాము. సో ఆ నమ్మకంతో ఆషాఢ బోనాన్ని ఈరోజు ఎత్తుకోవడం జరిగింది. హాస్పిటల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు ఎంతో ఉత్సాహంగా అండ్ బ్యాండ్ బాజాలతో బోనం ఎత్తుకొని ఇక్కడి వరకు రావడం జరిగింది అండ్ సమర్పించాము. నగరంలోని కోటగల్లీలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించారు. నగరంలోని కోటగల్లీలో శ్రీ 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 బంగారు మైసమ్మ దేవాలయంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బోనమెత్తారు, అమ్మవారికి బోనం సమర్పించారు. అలాగే శ్రీ 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 కోటగడ్డ మైసమ్మ బోనాల పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ అంతరెడ్డి లతా దేవేందర్ ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎంపీగా తన 4 ఏళ్ల రాజకీయ ప్రయాణం సంతృప్తిని, ఇంకా సేవ చేయాలనే సంకల్పాన్ని ఇచ్చిందని ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. 4 ఏళ్ల తన రాజకీయ ప్రయాణంపై ఆదివారం ఒక డాక్యుమెంటరీని తెచ్చిన ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, ఎంపీగా ఎన్నుకున్న ప్రజల కోసం ప్రతి క్షణం వినియోగం చేశానన్నారు. 4 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా పార్లమెంట్ సెగ్మెంట్లోని ప్రతి అర్హుడికి చేరేలా చూశానన్నారు. నగరంలోని అర్సాపల్లిలో ఊర పండుగ అత్యంత వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు.
నగరంలోని అర్సాపల్లిలో వీడీసీ ఆధ్వర్యంలో ఊర పండగ అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఊరంతా సందడిగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు అందరినీ అలరించాయి. డప్పు మేళాల మధ్య పోతరాజులు నృత్యాలు చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు నవీన్ మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఊర పండగను నిర్వహిస్తామన్నారు. ఈ రోజు అర్సాపల్లిలో ఊర పండగ జరుపుకోవడం పెద్ద పండగ జరుపుకోవడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈ ఊర పండగలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ పండగని విజయవంతం చేయడం జరిగింది. ఈ పండగ ఆనవాయితీ మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ అర్సాపల్లిలో జరుపుకునే 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పెద్ద పండగ ఊర పండగ. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ 2023 ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగింది. మోస్ట్ పాపులర్ వైశ్య మెన్ కేటగిరీలో ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించిన సందర్భంగా పబ్బ సాయి ప్రసాద్ 2 రాష్ట్రాల్లో 72 మంది పోటీలో ఉండగా 3వ స్థానంలో నిలిచారు. ఈ అవార్డుని తెలంగాణలో ఆర్యవైశ్యుల ఏకైక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మరియు శాసనమండలి సభ్యులు బొగ్గరపు దయానంద్ గుప్తా, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నిర్వాహకులు ఇమ్మడి శివ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డులో 72 మంది పోటీ చేస్తే 2 రాష్ట్రాల్లో నాకు 3వ స్థానం రావడం చాలా ఆనందంగా ఉంది. అన్ని వేళలో నాకు వెన్నంటి గణేశన్న గారు మరియు ఉప్పల శ్రీనన్న మరియు దయానంద గారు అన్ని రకాలుగా రాజకీయపరంగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. పెద్దల ఆశీర్వాదంతో ఇంకా ముందుకు వెళ్తాను. మీ అందరి సపోర్ట్, నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎవరి. డివిజన్ నంబర్ 21 ఎల్లమ్మగుట్టలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట డివిజన్ 21లో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కార్పొరేటర్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలంరాజు హాజరయ్యారు. 9 సంవత్సరాల సేవ సుపరిపాలన, పేదల సంక్షేమం గురించి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ కానీ, ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నిధులు కానీ, రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత రేషన్ బియ్యం కానీ, ఉచిత మార్గదొడ్ల నిర్మాణం కానీ, ఆయుష్మాన్ భారత్ కరోనా సమయంలో ఇచ్చినటువంటి ఉచిత వ్యాక్సిన్ కానీ, ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలను, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు నవీన్, ముత్తయ్య, ఎన్నెల సాగర్, లింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాజన్ సంపద అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇల్లంబగుట్టలోని 21వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బీజేపీ ఇంటింటికి ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ప్రజల్లోకి ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటింటికి వివరిస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరుస్తాం. ఈ నెల 9న ఊర పండగను నిర్వహించుకోవాలని నిజామాబాద్ పట్టణ సర్వసమాజ్ కన్వీనర్ రామర్తి గంగాధర్ కార్యదర్శి బంటు రాజేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ పట్టణ సర్వసమాజ్ కన్వీనర్ రామర్తి గంగాధర్ కార్యదర్శి బంటు రాజేశ్వర్ ఆధ్వర్యంలో సర్వసమాజ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ పట్టణ ఊర పండగను జూలై 9న నిర్వహించాలని నిర్ణయించబడింది. కావున పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో, శాంతి సామరస్యాలతో జరుపుకోవాలని కోరారు. రుద్రుడు మండల కేంద్రంలో గ్రామ దేవతల పండగని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో, పోతురాజుల విన్యాసాలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై దేవతలకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో గ్రామ దేవతల పండగని కులమతాలకు అతీతంగా గ్రామంలో ఉన్న అన్ని కులాలు సమిష్టి కృషితో ఘనంగా నిర్వహించుకుంటున్నామని గ్రామ వత్తందర్ బోధన ఏఎంసీ చైర్మన్ విఆర్ దేశాయ్ అన్నారు. ఈ సందర్భంగా దేశాయ్ మాట్లాడుతూ, ఈ పండగ పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతల పండగ నిర్వహించుకుంటామని అన్నారు. గ్రామ దేవతల పండుగతో గ్రామం సుభిక్షంగా ఉంటుందని, పాడి పంటలను దేవతలు చల్లని చూపుతో చూడాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్, విండో చైర్మన్ సంజీవ్ రెడ్డి, నాయకులు అక్కపల్లి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. గొప్పతనం ఏంటంటే, మా రుద్రుల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ నాయకులు, అందరూ ప్రజలు
ఒక్కటై ఒక్కటే మాట మీద నిలబడుతూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇదంతా కూడా గంగా జమున తహజీబ్ లెక్క మా దగ్గర మైనార్టీస్ కూడా మాకు వచ్చి వాళ్ళు మాకు సహకారం అందిస్తారు. ఇటువంటి చిన్న పేద అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అందరం కూడా దీన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని మాణిక్ బండార్ శివారు మహాలక్ష్మి కాలనీ వాసులు తమ కాలనీ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. మహాలక్ష్మి కాలనీలో నిర్మించిన సాయి టవర్స్ అపార్ట్మెంట్ మురికినీటితో మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు పక్క డ్రైనేజ్ నిర్మించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కచ్చా డ్రైనేజ్ వదిలివేయడం వల్ల దుర్గంధంతో వ్యాధుల బారిన పడుతున్నామని చెప్పారు. అపార్ట్మెంట్ డ్రైనేజ్ వాటర్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాలనీ వాసులు అపార్ట్మెంట్ వాసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాలనీ పెద్దలు జోక్యం చేసుకుని రేపు ప్రజావాణిలో కలెక్టర్ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో మున్సిపల్ ముట్టడిస్తామని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అరవింద్, కోశాధికారి దత్తు సింగ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మా కాలనీ వచ్చే ఏరియా ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి విన్నపము. మాకు ఇక్కడ ఆర్టీసీ కాలనీ అనగా ముబారక్ నగర్ ఎదురుగా ఉంటుంది మాణిక్ బండార్ శివారు. ఈ శివారులో మాకు పైనుంచి దాదాపుగా ఒక సుమారు 1,000 ఇండ్ల నీళ్లు వచ్చి పైనుంచి పడుతున్నాయి. ఈ 35-40 ఎకరాల నీళ్లు ఇక్కడికి అలా వస్తున్నాయి. ఈ వస్తు ఇవన్నీ దాదాపుగా ఇలాంటి నల్లటి పేరుకుపోయిన మురికి ఈ పక్కన ఉండే వాళ్లకు రాత్రి పగులు. పల్లె పల్లెకు బీజేపీ, గడప గడపకు మోహన్ రావు కార్యక్రమంలో భాగంగా ఈరోజు లోకేశ్వరం మండలం బిలోలి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. బిలోలి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ, గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. నిధుల కొరతతో మధ్యలో కాలువ నిర్మాణ పనులు ఆగిపోవడం జరిగింది. ప్రతి ఏటా వర్షాకాలంలో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో గుండెగాం గ్రామంలో ఇండ్లు మునక. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద 61.30 కోట్ల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో బాధితులకు న్యాయం జరగలేదు. బైన్సా పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆసుపత్రి ఊసే లేకుండా కార్మికులను మోసం చేస్తున్నారు. బైన్సా పట్టణం పార్టీ బైపాస్ రోడ్డులో 8,000 మందికి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీ ఇంకా నెరవేర్చలేదు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మదా నుండి అర్జి చెక్క మార్గంలో అల్రి వంతెన శిథిలావస్థకు చేరడంతో రాకపోకలు సాగించేందుకు 100 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు బిలోలి గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం పల్లె పల్లెకు బీజేపీ, గడప గడపకు మోహన్ రావు జనసంపర్క్ అభియాన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం నగరంలోని 9వ డివిజన్లో గల గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం 9వ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు బీజేపీలో ధన్పాల్ మాట్లాడుతూ, నిజామాబాద్ నగరాన్ని 1,500 కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్పుకునే ఎమ్మెల్యే బిగాలకు ఆ విషయంపై చర్చించడానికి 48 గంటలైనా సమయం దొరకకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోడీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని కేంద్రానికి ఫైల్ పంపితే మోదీ ముడ్డి కింద పెట్టుకున్నాడు, కానీ సీఎం కేసీఆర్ 10% రిజర్వేషన్ కల్పించారని ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో గల కేజీదాస్ ఫంక్షన్ హాల్ పోడుభూముల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పోడుభూముల పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మరియు యువ నాయకులు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, రూపాయి అవినీతికి తావు లేకుండా గిరిపుత్రులను అన్నదాతలను చేసిన ఘనత కేసీఆర్ది. తెలంగాణ మోడల్ దేశానికి అమలు కావాలి, కేసీఆర్ పీఎం కావాలి. సిరికొండ మండలంలో 881 మంది లబ్ధిదారులకు 1920
23.31 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోర్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. గిరిజన సోదరులు చాలా ఏళ్ల నుండి పోడు భూములకు హక్కు కనిపించాలని వారి కోరిక మేరకు కేసీఆర్ పట్టాలు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏమస్తుంది అనే దానికి నిదర్శనం రైతు బంధు, రైతు బీమా, పోడు భూముల పట్టాలు, గిరిజన తండలను గ్రామ పంచాయతీలుగా, కళ్యాణ లక్ష్మి వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, గురుకుల పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థికి 1,25,000 వెచ్చిస్తుందన్నారు. ఆయన లేకుంటే ఈ పథకాలన్నీ వచ్చేవే కావని, పథకాల రూపకల్పనలో ఆయన ఆలోచన పెద్దదని, అందరికీ మేలు జరిగేలా ఆయన పథకాలు రూపొందిస్తారని అన్నారు. కేంద్రం కేసీఆర్తో జగడాలు పెట్టుకుంటున్న గిరిజనులకు అటవీ భూముల హక్కుల కోసం పోరాడి పోడు పట్టాలు సాధించి పెట్టారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ప్రజలకు ఏం చేస్తాయో చెప్పవని, వాళ్లకు సీఎం పదవి ముఖ్యమని అన్నారు. కేసీఆర్ ఇస్తున్న పథకాలకు అదనంగా మేము ఎక్కువ ఇస్తామని చెప్పారు. శ్రీకొండ మండల ప్రజలు ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఫస్ట్ నాకు సర్పంచ్ ఉండేసింది. సిద్దులగుట్టపై వేగవంతంగా జరుగుతున్న ధ్యాన మందిర నిర్మాణం కోసం ప్రతి వ్యక్తి ఓ సైనికుడిలా పనిచేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించి నవనాథ సిద్దులగుట్టపై పిరమిడ్ నిర్మాణ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పిరమిడ్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వంటశాల మరియు అదనపు గదుల నిర్మాణం కోసం ఆయన భూమి పూజ చేశారు. దాతల సహాయ సహకారాలతో 40 లక్షల నిధులతో ధ్యాన మందిరాన్ని నిర్మాణం 3 నెలల్లోనే పనులు పూర్తయ్యే విధంగా ధ్యాన పిరమిడ్ సొసైటీ సభ్యులు అహర్నిశలు పనిచేసి ఓ సైనికుడిలా పూర్తి చేయాలని అన్నారు. అలాగే వంటశాల మరియు అదనపు గదుల నిర్మాణం కోసం తాను ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ధ్యాన మందిర నిర్మాణం వల్ల మానసిక శాంతి అలాగే ఆత్మస్థైర్యం ఎంతో పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని సందర్శించి ఇక్కడ ధ్యానం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధ్యాన పిరమిడ్ సొసైటీ సభ్యులు, సిద్ధ ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బోర్గాంలో బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. బోర్గంలో గల బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మేరా బూత్ సబ్సే మజ్బూత్, సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎడపల్లి మండల్ జాన్కంపేట్ గ్రామంలో సీనియర్స్ని కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ పథకాల గురించి వివరించి 9 ఏళ్ల పాలన విజయాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్ సుందర్ వరయోగి, ఎడపల్లి మండల అధ్యక్షులు కమలాకర్, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, సీనియర్ నాయకులు న్యావనాది గోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు సురేష్, సర్పంచ్ సాయిలు, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉప్పు గంగలత, హన్మన్ ఫారం సర్పంచ్ వంశీ, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జానకంపేటలో వివిధ వార్డుల్లో పర్యటించి ముఖ్యమైన కార్యకర్తలు, కీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభావవంతమైన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క మద్దతు కోరడం కోసమే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు తెరిస్తే అబద్ధాలతోని పరిపాలన కొనసాగిస్తూ చీటికి మాటికి కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 5వ తేదీ వరకు కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వైద్యుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ప్రముఖ డాక్టర్లను జాతీయ మానవ హక్కుల కమిషన్, జిల్లా అధ్యక్షులు రాచర్ర భాస్కర్ రాజ్, కార్యనిర్వహణ అధ్యక్షులు రాపల్లి గురుచరణ్, ఉపాధ్యక్షులు బిల్ల సాయిబాబా, ఫోరం సభ్యులు పాల్గొని ఆత్మీయ సన్మానం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ప్రముఖ గాయకుడు సాయి చంద్ చిన్న వయసులోనే మృతి చెందడం దిగ్భాంతిని కలిగించింది. గుర్రంగూడలో స్వర్గీయ సాయి చంద్ నివాసానికి వెళ్లి పరామర్శించి నివాళులు అర్పించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సికిందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యం. హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భీమ్గల్ మండలంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిక. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లిలో ఇటీవల మరణించిన బాధితుల కుటుంబాన్ని పరామర్శించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. జిల్లాలో పలుచోట్ల ఘనంగా బోనాల పండుగ. జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ విస్తృత పర్యటన. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మున్నూరు కాపు ఎరుకల మేరు కులస్తులు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కామారెడ్డిలో గిరిజనులకు పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్. ఎంపీగా తన 4 ఏళ్ల రాజకీయ ప్రయాణం సంతృప్తిని ఇంకా సేవ చేయాలనే సంకల్పాన్నిచ్చింది ఎంపీ ధరంపురి అరవింద్. అర్సాపల్లిలో అత్యంత వైభవంగా ఊర పండుగ. ప్రతి 5 ఏళ్లకొకసారి నిర్వహించడం తమ వద్ద ఆనవాయితీ అని తెలిపిన వీడీసీ సభ్యులు. ఆకర్షించిన పోతురాజుల విన్యాసాలు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఘనంగా బోనాల పండుగ. బోనం ఎత్తిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.